ఆ ఇద్దరి బ్యాటింగ్లో అడ్డదిడ్డమైన షార్ట్స్ ఉండవు. T20 కదా అని పరుగుల కోసం తడబాట్లు ఉండవు. క్లాస్, ప్యూర్ క్లాస్. క్రికెట్ బుక్లో ఏవైతే షార్ట్స్ గురించి మాట్లాడతారో అవే షార్ట్స్ ఎంత బాగా ఎగ్జిక్యూట్ చేయొచ్చో ఆ ఇద్దరు చేసి చూపిస్తారు. నిన్న జరిగిన ఆర్సీబీ వర్సెస్ జీటీ మ్యాచ్ ఐపీఎల్ హిస్టరీలో అలాంటి అద్భుతమైన మ్యాచ్ల్లో ఒకటి. ప్లేఆఫ్స్కి వెళ్లాలంటే గెలిచి తీరాల్సిందేనన్న బాధ్యతలను మోస్తూ కింగ్ విరాట్ కోహ్లీ అద్భుతమైన శతకంతో టీంకు ఒంటి చేత్తో మంచి స్కోరును ఇస్తే చేజింగ్లో నయా మాస్టర్లా ప్రిన్స్ శుభ్మాన్ గిల్ రెచ్చిపోయాడాడు. టైమింగ్, ప్లేస్మెంట్, బాటమ్ హ్యాండ్, రిస్ట్ వర్క్, క్యాలిక్యులేటెడ్ రిస్క్ ఏ రకంగా చూసుకున్నా కోహ్లీ గిల్ నిన్న చేసిన సెంచరీలు అచ్చం ఒకలానే ఉన్నాయి. కానీ బ్యాడ్ లక్ విరాట్ కోహ్లీకి కలిసి రాలేదు. ఇంపార్టెంట్ మ్యాచ్లో ఆర్సీబీ గుజరాత్ చేతిలో ఓడిపోయింది. కానీ విరాట్ కోహ్లీకి ఇది అద్భుతమైన కంబ్యాక్ ఐపీఎల్ అని చెప్పుకోవచ్చు. తనలోని వింటేజ్ ప్లేయర్ను బయటకు తీస్తూ చెలరేగిపోయాడు. మొన్న సన్ రైజర్స్పై, నిన్న గుజరాత్ టైటాన్స్పై వరుస సెంచరీలు బాది ఐపీఎల్ చరిత్రలోనే 7 ఐపీఎల్ సెంచరీలతో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్గా టాప్ ప్లేయర్స్లో నిలిచి క్రికెట్ మహారాజును అనిపించుకున్నాడు. ఇక ప్రిన్స్ శుభ్మాన్ గిల్ ఏం తక్కువ కాదు. తనలో ఉన్న ఫ్యూచర్ సూపర్ స్టార్ని చూపిస్తూ అన్ని ఫార్మాట్లలోనూ సెంచరీలతో అదరగొడుతూ వస్తున్న గిల్ అచ్చం కోహ్లీలానే ఈ ఐపీఎల్లో మొన్న సన్ రైజర్స్ మీద సెంచరీ, తర్వాత ఆర్సీబీపై చేజింగ్లో సెంచరీ, ఇలా వరుస సెంచరీలు బాది 680 పరుగులతో ఆరెంజ్ క్యాప్ దిశగా అడుగులు వేస్తున్నాడు. ఆర్సీబీ ప్లే ఆఫ్ అవకాశాలను దెబ్బకొట్టడమే కాదు, చెన్నై మీద మ్యాచ్కి ముందు ఫుల్ ప్రాక్టీస్తో తనెంత ప్రమాదకరమైన ఆటగాడినో హెచ్చరికలు జారీ చేశాడు. మొత్తంగా ఫ్యూచర్లో కోహ్లీ ప్లేస్ను రీప్లేస్ చేసే చేజింగ్ మాస్టర్ దొరికాడని క్రికెట్ విశ్లేషకులు గిల్పై అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే నిన్న జరిగిన మ్యాచ్ మహారాజు యువరాజుల యుద్ధం, క్రికెట్ అభిమానులకు మాత్రం పండగ. Thank you.